పిల్లలు అన్నింటికి తరగతిలో ఈ యొక్క సీడబ్ల్యూ గ్రూప్ లో ప్రశ్న జవాబులు రాశారు కదనన్నా. ఈరోజు మనం యొక్క పాఠ పుస్తకం తీయండి పేజీ నెంబర్ 51లో. ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు, ఆ పదాలతో మనం వాక్యాలు రాయాలి. ఓకేనా? మొదటి పదం ఏంటి చూడండి ఇక్కడ, లాభం. లాభం ఎప్పుడు వస్తుంది మనందరికి? ఉదాహరణకి మనం ఈ చాక్పీస్ డబ్బా 10 రూపాయలు అనుకోండి, ఎంతనన్నా 10 రూపాయలు కదా. మనం షాప్ లో నుంచి తీసుకొచ్చి మనం విడిగా అమ్ముతున్నాం, దీని కాస్ట్ ఒకటి ఎంత వచ్చింది తెలుసా? 17 రూపాయలు మనం అమ్ముతాము. మనకి ఎంత లాభం వచ్చింది? 5 రూపాయలు. ఓకేనా? అలా లాభం. మీరు దీంతో వాక్యం ఏం రాయాలి? వాక్యం ఏం రాయాలన్నా లాభంతో వాక్యం ఏం రాయండి. ఒక వస్తువును మనం తక్కువ ధర తీసుకొచ్చి ఎక్కువ ధరకి అమ్మడం లాభం. ఓకేనా? సెకండ్ పదం ఏంటి? పాడి పంటలు. ఏంటది? దాంతో వాక్యం రాయండి. నెక్స్ట్ వన్, అన్నదమ్ములు. రామ లక్ష్మణులు అన్నదమ్ములు. ఓకేనా? మేలు. మొదట మేలు అంటే ఏంటి? మంచి. మంచితో వాక్యం చెప్పండినా, నేను ఇతరులకి మంచి చేస్తాను అన్న వాక్యం. నెక్స్ట్ పేజ్ నెంబర్ 52లో చూడండి నాన్న, ఇక్కడ కొన్ని మీకు ద్విత్వాక్షరాలు ఇచ్చారు. ఓకేనా? ద్విత్వాక్షరం అంటే ఏంటో తెలుసు కదా. ఒక అక్షరానికి అదే అక్షర ఒత్తు చేరితే అది ద్విత్వాక్షరం అవుతుంది. ఇక్కడ మనకి కొన్ని అక్షరాలు ఇచ్చారు, ఆ అక్షరాలతో వచ్చే పదాలు రాయాలి. కాకి కావతుతో వచ్చే పదం ఏంటినా? కుక్క. అక్కడ కుక్క అనే పదంలో కాకి కావతు వచ్చింది కదా, ఆ పదం ఆ డబ్బాలో రాయండి. నెక్స్ట్ చెక్క, బక్క, నక్క, చొక్క అలా రాయండి. నెక్స్ట్ గ, గాకి కావతిస్తే ఘ, గాతో వచ్చే పదం బుగ్గ, మొగ్గ, సిగ్గు, రగ్గు, బొగ్గు. నెక్స్ట్ ఛ, జాకి చావతిస్తే ఛ, రచ్చ. నెక్స్ట్ జాకి జావతో వచ్చే పదాలు, టాకి టావత్తో వచ్చే పదాలు మనం ఒత్తులు నేర్చుకున్నాం కదా, ఆ ఒత్తులతో వచ్చే పదాలు ఈ డబ్బాలలో రాయండి. ఒక టెక్స్ట్ బుక్లో మీరు మీ సొంతంగా రాయండి. మమ్మీ హెల్ప్ తీసుకోవద్దు, డాడీ హెల్ప్ తీసుకోవద్దు, మీరు మీ సొంతంగా ఆలోచిస్తూ పదాలని రాయండి. ఓకేనా? అలాగే చూడండి ఇక్కడ ఈ ఏంటన్నా, జంట పదాలు. మీకు తెలుసా జంట పదాలు ఏంటో? ఈ పాఠంలో ఉండే జంట పదాలు ఏంటో మనం తెలుసుకుందాం. ఏముంది చూడండి, తోడు నీడ. తోడు నీడ. నెక్స్ట్ ఏమవుతుంది? చెట్టు చేమ, పని పాట, కూడు గుడ్డ, చీరే సారే, పాడి పంట, పాలు నీళ్ళు, ఇంకా ఇల్లు బాకిలి, ఈడు జోడు, మాట పాట. అవన్నీ ఈ పాఠంలో ఉండే జంట పదాలు. నెక్స్ట్ మీకు అందరికీ ఈ గేయం మీకు అందరికీ అర్థమైంది కదా. మనం ఏ గేయం నేర్చుకున్నాం? దేశమును ప్రేమించమన్నా అనే గేయాన్ని, దేశభక్తి గేయం నేర్చుకున్నాం కదా. ఆ గేయాన్ని నేర్చుకున్న తర్వాత మీకు కొన్ని నినాదాలు ఏంటో అవన్నీ మీ సొంతంగా ఈ గీతలలో రాయండి. ఓకేనా? అలాగే మనం పేజీ నెంబర్ 53లో భాషని గురించి తెలుసుకుందాం. మీకు అందరికీ తెలుసు కదనన్నా, నామవాచక సర్వనామం. నామవాచకం అంటే పేర్లను గురించి తెలిపేది నామవాచక, సర్వనామం అంటే పేర్లకు బదులుగా పిలిచేది సర్వనామం. ఇక చూడనన్నా, ఒక డబ్బాలో గోపాల్, సుల్తానా, కాకి, నక్క, కుక్క, తాబేలు, రవి, రహీం, సునీల్ ఇక్కడ ఉన్నాయి కదా. ఇంకొకసారి చూడండి, అవి, అది, వారు, ఆమె, అతడు. ఇక్కడ చూడండి, గోపాల్. గోపాల్ అంటే ఏమొస్తానన్నా? అతడు. అతడు అనే పదం ఎక్కడుంది? జత చేరింది. నెక్స్ట్ సుల్తానా. సుల్తానా అంటే ఏమొస్తుంది? అవి వస్తుందా, అది వస్తుందా, వారు వస్తుందా, ఆమె వస్తుందా? ఆమె. నెక్స్ట్ కాకి. కాకి అనేది ఏంటి? అది. నెక్స్ట్ నక్క, కుక్క, తాబేలు, అవి, రవి, రహీ, సునీల్, వారు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ కొన్ని పట్టికలో కొన్ని ఖాళీలు ఉన్నాయి, ఆ ఖాళీల మధ్యలో ఏమొస్తుందో మీరు రండి. నేను చదువుతున్నాను అండి నిన్న,
చేస్తుంది సుమిత్ర వంట బాగా చేస్తుంది డాష్ పాట బాగా పాడుతుంది అక్కడ ఏమొస్తారన్నా ఆమే నెక్స్ట్ సెకండ్ వన్ పోతన భాగవతం రాశాడు డాష్ సహజ పండితుడు ఉన్నాయి ఆయన నెక్స్ట్ సింహం గర్జిస్తుంది డాష్ అడవిలో ఉంటుంది అది సింహం గర్జిస్తుంది అది అడవిలో ఉంటుంది ఓకేనా మీకు అందరికీ అర్థమైంది కదా మనం ఈరోజు టెక్స్ట్ బుక్లో ఉండే టిప్స్ అన్ని నేర్చుకున్నాం అలాగే మీరు కూడా మీ యొక్క టెక్స్ట్ బుక్లో రాయండి టెక్స్ట్ బుక్ చూసుకుంటూ అందులో ఉండే బిట్స్ అన్ని మీ యొక్క సిడబ్ల్యూ బుక్లో క్షుణ్ణంగా చదువుతూ రాయండి రాసిన తర్వాత ఫోటో కొట్టండి నా వాట్సాప్ నెంబర్కి పంపివ్వండి ఇంకా మనం దేశభక్తి గేయాలు తెలుసు కదనా ఆ దేశభక్తి గేయాలు ఒకటి మీరు నేర్చుకొని ఆ యొక్క దేశభక్తి గేయాన్ని చక్కగా రాగంతో పాడి వాయిస్ రికార్డ్ చేసి నా నెంబర్కి పంపివ్వండి ఓకేనన్నా ఏమైనా మీకు ఈ పాఠంలో ఏది తెచ్చి అర్థం కాలేదో మీ స్కూల్కి రండి మళ్ళీ మళ్ళీ మీకు చెప్పడానికి నేను సిద్ధంగా ఉంటాను ఓకేనన్నా థ్యాంక్ యూ